హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నిన్న ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా, అందులో కుక్కీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు. సో నేను చెప్పొద్దంట, నేను హెల్ప్ చేయట్లేదంట కుక్కీకి. జషు చెప్తాడంట, జషు ఎగ్జామ్ రాసేసాడు, తనది అయిపోయింది. సో కుక్కీకి హెల్ప్ చేస్తున్నాడా లేదు అంటే కుక్కీకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడా మీరు చూడండి ఒకసారి. చూసారు కదా, కుక్కీ ఎగ్జామ్ జషు రాసాడు అనిపించింది, కానీ జషు ఎక్కడైనా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేశాడు అనిపించిందా ఆన్సర్స్ చెప్పేసి? అక్కడ చూడండి, వాడితో ఎగ్జామ్ రాయించేశాడు, నేను ఆన్సర్ చెప్పట్లేదని చెప్పి, నేను రాయిస్తాను మమ్మీ అని చెప్పి ఆ పని చేశాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ లంచ్ అనేది పెట్టేశాను వాళ్ళకి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఆ రోజు చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. ఎంత స్లోగా తింటున్నారో చూస్తున్నారు కదా. ట్యూషన్ మేడం వచ్చే టైం అయింది, ఫాస్ట్గా తినని నాన్న అంటే అస్సలకే వినకుండా చాలా స్లోగా తింటున్నారు. హలో, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది కదా. సో పని అయితే మొత్తం అయిపోయింది. ఇందాక చెప్పినట్టే కుక్కీ వాళ్ళు లంచ్ చేసిన తర్వాత కుక్కీ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. జషు వాళ్ళకేమో ట్యూషన్ మేడం వచ్చేసారు, అందుకోసం గాబరగాబరగా తిన్నారు కదా. మేడం వచ్చేసారు, చదువుకుంటున్నారు. సో నాకు ఇప్పుడు మీతో మాట్లాడడానికి టైం దొరికిందనమాట. సో అంత పని అంతా అయిపోయింది, ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాను. ఈ టైంలో నేనైతే ఎడిటింగ్ చేసుకోవడం కానీ లేదా వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఆ పని అంతా చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం 3:00 వరకు, అంటే వాళ్ళకి 3:00 వరకు ట్యూషన్ అనేది అవుతుంది అనమాట. ఆ 3:00 ట్యూషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పడుకోబెడతాను అనమాట. మీ అందరికీ టైం టేబుల్ అనేది చూపించాను కాబట్టి, నా ముందు బ్లాగ్స్ ఎవరైతే చూసారో ఆ టైం టేబుల్ ప్రకారం 3:00 వాళ్ళ ట్యూషన్ టైం అది చూసి 3:00 నేను పడుకోవడానికి పెట్టాను. సో 3:00 వచ్చి పడుకుంటారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా పడుకోవాలి కదా, అంటే అస్సలు రెస్ట్ ఉండట్లేదు. సో అందుకని చెప్పి ఖచ్చితంగా నేను కూడా ఒక 1/2 hour అయితే పడుకుంటున్నాను, ఆ మాత్రం రెస్ట్ దొరుకుతుంది అనమాట. నైట్ టైం 11 ఆ టైంకి 11:30 మ్యాక్సిమం పని చేసుకొని పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. లేదు అంటే అస్సలు నిద్ర అనేది ఉండట్లేదు. మామూలుగా అయితే మేము పాడైపోతున్నాను అనమాట, అంటే వీక్ అయిపోతున్నాను, స్ట్రెంగ్త్ ఉండట్లేదు. సో అంటే ఎవరికైనా నిద్ర అనేది లేకపోతే అలానే ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఖచ్చితంగా నిద్ర టైంలో పడుకోవాలి. పిచ్చుకలు అయ్యి అరుస్తున్నాయి. నిద్ర టైంలో పడుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఒక 2-3 days నుంచి వాళ్ళకి టైం టేబుల్ ప్రిపేర్ చేసినప్పటి నుంచి నేను కూడా ఆ టైమ్స్లో వాళ్ళకి ఎప్పుడైతే స్లీపింగ్ అవర్స్ ఇచ్చాను ఆ టైంలో పడుకోవడానికి, వాళ్ళకి 2 hours ఇచ్చినా నేను 1 hour 1/2 hour అయినా పడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ట్రై కాదు, పడుకుంటున్నాను. ఆ మాత్రం రెస్ట్ ఉండాలబ్బా అనిపించింది నాకు, లేదా డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఏటేటో అయిపోతుంది. చూద్దాం ఈరోజు నేను మీ ముందుకి ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతున్నానంటే, ఈరోజు బ్లాగ్లో నేను ఒక మంచి ఫ్రూట్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఫ్రూట్ జ్యూస్ అనేది కామన్ కదా స్పందన అనొచ్చు మీరు, కామనే. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్రూట్ చాలామంది ప్రిపేర్ చేసుకోరు ఈ జ్యూస్, కానీ మన హెల్త్కి చాలా మంచిదనమాట. అదేంటంటే మారేడికాయ. మనకి సమ్మర్లోనే మారేడికాయ అనేది దొరుకుతుంది. ఈ సమ్మర్లోనే మీకు ఎవరికైనా అవైలబుల్ ఉంటే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో మారేడికాయ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది, అంటే టేస్ట్ వా అద్భుతం అన్న. కానీ మనకి ఏవైనా మన హెల్త్కి మంచి చేస్తుంది అనేవి ఏవైనా సరే పెద్ద టేస్ట్ ఉండవు కదా. అలానే మారేడికాయ జ్యూస్ కూడా మనం టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ మన ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నంత టేస్ట్గా అయితే రాదు, కానీ బాగుంటుంది తాగొచ్చు అనమాట. అది మనం తాగితే మన హెల్త్కి సూపర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, దొరికితే మాత్రం. వాళ్ళకి షుగర్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బీపీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అనమాట. అలానే స్కిన్
స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రూట్ ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీరు ఎవరైనా మీ ఇంటి దగ్గర మారే చెట్టు అది ఉండి కాయలు ఉన్నాయంటే ఖచ్చితంగా తెచ్చుకొని నేను చెప్పే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి సో ప్రాసెస్ చూసేద్దామా పదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం మారేడికాయ ఇలా ఉంటుంది మీలో చాలామంది చూసే ఉండి ఉంటారు చూడలేని వాళ్ళకి చూపిస్తున్నాను అన్నమాట ఇది బాగా పండిన కాయ అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది నేను ఉండి ఒక 15-20 డేస్ అయిపోద్ది నా దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేశాను అసలుకే పాడవదు అన్నమాట ఎన్ని రోజులు మన దగ్గర ఉన్నా కూడా 1 మంత్ ఉన్నా కూడా ఏం కాదు చూసారా ఇది నార్మల్గా చాక్తో నైఫ్తో కట్ చేస్తే అది కట్ అవ్వదు సో ఇలా కొట్టాలన్నమాట దేంతోనైనా కొడితే ఈ రకంగా అది ఉంటుంది లోపల చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో ఎందుకంటే నా మారేడికాయ చాలా బాగా పండిపోయింది అన్నమాట ఇప్పుడు ఇలాంటి పండిన మారేడికాయతో జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది అలా పల్ప్ అంతా తీసేసుకున్నాను కదా ఇప్పుడు నేను పల్ప్ని సపరేట్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో పల్ప్ అనేది సపరేట్ చేసుకోవాలి ఇలాగా ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పీచ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా సపరేట్ అయిపోద్ది గుజ్జు అనేది సపరేట్ అయిపోతుంది కదా సో అందుకని బాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మన చేతితోనే స్పూన్తో అటుతోనే అది అవ్వదు చేసుకోవడం ఇలానే సపరేట్ చేసుకోవాలి చేసుకొని ఇలాగా వడకట్టుకోవాలన్నమాట మనం స్ట్రెయిన్ చేసుకోవాలి అప్పుడు జ్యూస్ అంతా సపరేట్ అయిపోద్ది పైన ఏమో పీచ్ అంతా ఉండిపోద్ది కదా సో అలాగా పల్ప్ని సపరేట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి నేను హ్యాండ్తో ఎలా చేస్తున్నానో మొత్తం స్మాష్ చేసినట్టు చేయాలన్నమాట అప్పుడు పీచ్లో ఉన్న గుజ్జు కూడా వచ్చేస్తుంది కదా మనకి స్ట్రైనర్లోంచి బయటికి సో అలా బాగా సపరేట్ చేసేసుకొని దాన్ని మనం ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి ఎలా అనేది చూపిస్తాను చూడండి చూడండి ఈ రకంగా మనకి పల్ప్ అనేది వచ్చింది కదా ఇందులోని మిల్క్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను 2 గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న సైజ్ మారేడికాయ ఒక 6 గ్లాసెస్ జ్యూస్ అనేది మనకు ప్రిపేర్ అవుతుంది మీకు మిల్క్ వద్దు అనుకుంటే వాటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ప్రిఫర్ చేశాను మిల్క్ పిల్లలకి మంచిది కదా అని చెప్పి మీకు అవాయిడ్ చేయాలనుకుంటే మిల్క్ అవాయిడ్ చేసుకోవచ్చు దాని తర్వాత అందులోని కొంచెం సాల్ట్ కొంచెం బెల్లం తురుముకొని యాడ్ చేసుకోవాలి షుగర్ అవాయిడ్ చేయండి మీ టేస్ట్కి తగినంత బెల్లం తురుముకొని వేసుకొని దాన్ని మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ రకంగా వస్తుంది మొత్తం జ్యూస్ అంతా నేను పాలు వేసాను కాబట్టి ఆ కలర్ వచ్చింది మీరు వాటర్ వేస్తే కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుంది ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిల్క్తోని మీరు వాటర్తో చేసుకుంటామంటే మీ ఇష్టం దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటాను మీకు కానీ మారేడికాయ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే సో అలాగా అది ప్రిపేర్ చేసేలోపు మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు అక్కడ మేము ఏం చూస్తున్నాం అనుకుంటున్నారా అక్కడ నేను పోస్ట్ చేసిన వీడియోని చూస్తున్నాను చూడండి అక్కడ ఏంటి రాసేసుకున్నాం స్పందన దెయ్యంలా కనిపిస్తున్నాం అనుకుంటున్నారా లేదండి వీక్లీ ట్వైస్ నేను స్క్రబ్ చేసుకొని ప్యాక్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకుంటాను మన స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా అయితే మనం అలా అప్లై చేసుకోవాలి స్క్రబ్ చేసుకొని ప్యాక్ అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెష్గా ఉంటుంది మీరు ఎవరైనా అలా చేసుకోకపోతే ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ కాకపోతే వన్స్ అయినా సరే ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది స్కిన్కి చూడండి ఇక్కడ నేను చేసిన జ్యూస్ చల్లగా అయిపోయింది ఇస్తున్నాను సర్వ్ చేస్తున్నాను మా హస్బెండ్కి కుక్కీకి అయితే జ్యూస్ చాలా ఇష్టం మా జస్సు ఫేస్ చూసారా ఎప్పుడు వద్దాను అలా ఏంటో అర్థం కావట్లేదు అస్సలు తాగడు వాడికి అస్సలు నచ్చదు అనమాట టేస్ట్ ఇచ్చేద్దాం అనుకుంటాడు మేము లేకపోతే కుక్కీకి ఇచ్చేస్తాడు అనమాట దాన్ని వాడికి అస్సలు నచ్చలేదు అక్కడ నేను తిడతానని చెప్పి తాగుతాడు బలవంతంగా నేనైతే బలవంతంగా ఇస్తాను ఈ సమ్మర్లోని ఖచ్చితంగా చేసిస్తాను కానీ బలవంతంగా ఇస్తాను దాని తర్వాత చూడండి కిచెన్లోని నేను రోటీ ప్రిపేర్ చేస్తుంటే నాతో పాటు ఒక చెఫ్ కూడా వచ్చాడు అతను మాటల్లోనే వినండి ఆ రోటీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది రోటీ చేస్తున్నాను బుల్లి రోటీ నాకి మైదా కొంచెం తక్కువ
ఆ రకంగా కుక్కీ రోటీ ప్రిపేర్ చేశాడు. చూసారా దాని షేప్? ఆ చిన్న చిన్న బుల్లి చేతులతో ఆ రోటీని ప్రిపేర్ చేశాడు. దాన్ని ఆడే ఫ్రై చేశాడు, అన్నీ వాడే చేసుకున్నాడు. అది షేప్ అలా వచ్చిందనమాట. నాకైతే ఫస్ట్ టైం కుక్కీ చేశాడు కదా, నచ్చింది, నేనే తిన్నాను దాన్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అన్నమాట. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.